हाय फ्रेंड्स, गुड मॉर्निंग। आज हम मेटपल्ली जा रहे हैं कतला फिशिंग के लिए, और मेरे साथ है आज के नए यूट्यूबर है हमारे श्रीकांत भाई बोल के, श्रीकांत एडवेंचर्स बोल के है इनका चैनल। तो आप इनके चैनल को सब्सक्राइब कीजिए फ्रेंड्स। और राजू बाबू भाई भी है वहाँ पर, तो राजू बाबू भाई से भी मिलना है। और आसिफ भाई का बहुत बहुत शुक्रिया जो अमजद भाई का कॉन्टैक्ट दिए मुझे। और तो अभी अमजद भाई से भी बात हुई है, अमजद भाई बुला रहे हैं कि एक प्लेस है वहाँ पर, चलिए साथ में मेरे। तो इंशाल्लाह अमजद भाई के भी चैनल है, अमजद भाई का भी आप चैनल सब्सक्राइब करें। और सबके चैनल, हम जितने भी नाम ले रहा हूँ उनको चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें। और जो पहले से सब्सक्राइब करे हुए हैं बस लाइक और शेयर करते रहें, कमेंट भी करते रहें। आपके कमेंट से हमें मोटिवेशन मिलता है फ्रेंड्स। तो अभी आगे फिशिंग के स्पॉट पे जाके वहाँ का लोकेशन लेने की कोशिश करता हूँ, ठीक है ना फ्रेंड्स। निसार हैदराबाद यूट्यूब चैनल सब्सक्राइब करो, शेयर करो। निसार हैदराबाद एंगलर। हाँ, निसार हैदराबाद एंगलर। గురించి మా వాళ్ళకి చెప్పిన ముందే ఆజా బాబా అరే బండి హలో लगी क्या बुला रहे, आ जाओ ऐसे आ जाओ। दान दिखर के लगन ఇంతను
లాట్ పంపే కన పైపులు ఉన్నాయి సార్ అందులో చెరక అందులో ఉంది కొంచెం దరా చెరక లేని కేవనా అలా ఉండను అట్లానే ఉండను నీ ఆ టైట్ ఆది నా ఇది నేను టైట్ ఆరా బోట్ జాదా టైట్ ఆ జారి डे पड़ा दार मचा एक दो बार जाता ही ना किशोर भाई सुटा ला दी नहीं लाना कॉलम ले दी मंची बंद है टीम में रोटी नहीं है इधर कौन है సైజ్ పెద్దగా ఉంటుంది మళ్ళా చేయడం కొద్దిగా ఇలా కడతికి దే దేనే కరత యాక్షన్ నా ఇట్లా ఇట్లా డీల్ చేసి యాక్షన్ ఇస్తున్నది ఇంకా తీసే ఇట్లా లూజ్ అవుతుంది ఉండాలి నేను అట్లనే కొట్టాను నిన్న ఫస్ట్ టైం కూడా అర్థం కాదు సెకండ్ టైం కొట్టినప్పుడు తెగిందా నసల్ కే బారే మే అచ్చా మాలూమ్ రనా బస్ తుని క్యా కర్తా క్యా నహీ కర్తా ఢీలా కర్తా కభీ టైట్ దబా కే యూ రోక్ ఛోడ్ దేతా కభీ కంటిన్యూ ఖాతా జో కుచ్ నహీ మాలూమ్ రతా ఫుట్ నహీ ఖాతా మస్త్ సిగరెట్ సే లగా కే మార్ సక్తే హో స్మోకింగ్ ఇస్ ఇంజరీస్ చోర్ రతా టు యువర్ హెల్త్ ఇక్కడ వీడియో నేస్తున్నాయ్యా లైవా ఆయన సిగరెట్ గురించి చెప్పిండు కదా అదే 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 ఇప్పటికి 10 నిమిషాలు అయింది 10 మినిట్ 10 నిమిషాలు దాటి చికెన్ ఫ్రై తీసుకురా అట్లా లేగట్లేదా ఎక్కువ ఫోర్స్ పెట్టి
పది నిమిషాలు అదే వస్తుంది. అటు 2 గంటలు పట్టింది రామడికి ఒకసారి. 2 గంటల మంచిసేపు అంటే ఇందులో వీడియో రాదు సార్, త్వరగా లాదు. 2 గంటలు వీడియో ఇందులో రాదే మాట. ఇక్కడ తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ 10 కిలోలు కూడా ఆయనకి 8-9-10 లోపే. మనోడికి ఫోన్ చేసి చెప్తామంటే వీడియో కట్ అవుతుంది నా చేతులు. సర్లే మళ్ళీ వచ్చేస్తానంటుట. త్వరగా లాగా మన రాట్లు కూడా పడతాయి అక్కడ. లేదు ఊరినట్టు ఇంకా దమ్ముంది. ఇక్కడ వదిలితే వెళ్తేనే ఉంటుంది, వదిలితే వెళ్తేనే ఉంటుంది. దాన్ని మనమే సాగబట్టాలి తమ్ముడు. చిన్నదే, 8 కిలోలు ఉంది. 8 కిలోలు ఇల్లంత ఎనిమిది కనిపిస్తుంది. లేదన్న 8 కిలోలు ఉంది బరాబర్ తలిగింది పాటు. మరే పని చూస్తానా, నిమ్మ ఇచ్చిందా? ఏ చలిగా యార్ నాకు ఇక్కడ భయపెట్టి నాకు అసలు లేక లేక తెలిగింది ఒకటే. ఇరవై కిలోలు వేసినాం. 20 కిలో కాదు అంత లేదు కానీ ఉండదన్న, కానీ ఒక 10-15 కిలోలు ఉంటుంది. చోట మధ్య ఎప్పుడు జమ అవుతుంది? నువ్వు 1 కిలో 2 కిలోలు వేస్తే చోట మధ్య అయినా జమ అవుతుంది. అర్థం చేసుకెప్పుడైనా చిరాయి వరకు 7 కిలో 6 కిలో 10 కిలోలు దాటి ఉండాలి. చిన్నసేపు ఎక్కడ జమ అవుతుంది అన్న? నువ్వు 1-2 కిలోలు వేసినావు అనుకో, చిన్నసేపు జమ అవుతుంది. నీ పెద్దసేపు జమ కావాలంటే ఎక్కువ వేయాలి. అసలు ఒక్క చిన్నసేపు టుంక రావట్లేదు. ఇటు పక్క వచ్చింది, నడుస్తుంది నడుస్తుంది. ఆపేసిన ఏం మళ్ళీ అది ఎందుకు ఇందులో ఉంది? అది అయిపోయాయి కాదు వాడదాం. అది 1.5 గంట పట్టింది అనుకో, వేస్ట్. ఇది నా ఛానల్ వేసుకుంటా. నేను వేసుకోద్దా? వేసుకో ఇద్దరం వేసుకుందాం దాంట్లో ముందు. నేను నా ఛానల్ అయ్యా వేసుకున్నా బొమ్మ వస్తుంది కానీ ఓకే. కానీ నేను నేను అయ్యానులే, నేను అయ్యానులే. కానీ నేను ఒకరు ఈ వీడియో నేను వేసినాను అనుకో, నీకు పబ్లిసిటీ అవుతుంది అంతే. ఏమంటే అన్న కొంచెం వేయన్న అంటే వేస్తా రిక్వెస్ట్ బట్టి. అది సినిమా ఆయన హీరో అంటున్నారు. ఇప్పుడు చేప పోతే హీరో అంతే, ఇప్పుడు హీరో అంటున్నారు. అట్లా నిన్న నేనే పోగొట్టిన ఎందుకు తెగిపోయింది? అది అది మామూలు దారము. అది ఏ దారం అంటే ప్యాకెట్లో దారం ఉండే. నేను ఏమనుకున్నాను అంటే మామూలుగా ఈ దారం లాగుతుంది అనుకుని మామూలుగా కొంచెం టైట్ పోనిచ్చిన. ప్యాకెట్లో మీరు నమ్మకం పెట్టాలన్నా? తప్పని ఇరిగిపోయింది దారం, ఇరిగిపోయింది. నిసార్ లేదు, ఇంకా కొంచెం పైకి లేపలేదా అన్న? ఇది 8 కిలోకి ఉప్పారు అన్న, 10 కిలోకి ఉప్పారు రైతు పక్క. ఇదే ఫ్రెండ్స్ మచ్చితో అవి నయ్యారా? ఆవిరి చడి పూచరా కొన్నిసారి పోయి అచ్చాయి అనిల్ కర్రా. అదితో భయ్యాక ఛానల్ యూట్యూబ్ మే నిసార్ హైదరాబాద్ యాంగ్లర్స్ బోల్కి ఎక్ ఛానల్ ఏ సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో, షేర్ కరో.
और आज का वीडियो में ये प्रमोट कर रहा है मेरा निसार भाई को, एक्सपेशली ये वीडियो निसार भाई के लिए मैं दे रहा हूँ। और निसार भाई को थोड़ा चैनल को सब्सक्राइब करो, बहुत दिन से इसका चैनल को प्रमोट करेंगे बोल के सोच रहा मगर अच्छा टाइम नहीं मिले, आज मिले, आज मिले। आप लोग देखे पहले भी बहुत वीडियो किया हम दो आदमी, उठा ले तुम उसको, ఫిషింగ్ స్పాట్లో మీరు చాలా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ పడేస్తున్నారు, అది దయచేసి ప్లాస్టిక్ ఐటమ్స్ పడేయకుండా కొంచెం కాల్చి పడేయండి అవి, ఎందుకంటే మీ ఫిషింగ్ స్పాట్లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటే అవి మేకలు ఆవులు తినేసి చచ్చిపో చనిపోవడం కాల్కారం ఉంటుంది, కనుక కొంచెం ప్లాస్టిక్ ఐటమ్స్ కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి, కవర్లు కానీ అలాంటివి బయట కోసం కూడా నేను చెప్తాను తర్వాత, నాకు టైం లేదు వీడియో చేయడానికి,
సార్ సార్ ఇట్లా ఇట్లా కుదిరితే కిస్ పెడదానికి అవునమ్మా మీ ఫ్రెండ్ ఒకడు పెడతాడు అట్లా ఇక్కడ ఇట్రా వాటర్ తమ్మెలు పెట్టుకోవడం బాగుంటుంది ఓకే కింద పెట్టి అట్లాగే అవునా